హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ విత్ ఓబర్సు. ఏంటి, ఎలా ఉన్నారు? బాగా అలసిపోయినట్టున్నారు. నిన్న మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బాగా ఓటింగ్ చేసి ఏంటి కామెడీ చేస్తున్నా అనుకుంటున్నారు కదా. మరి లేకపోతే కామెడీ కాకపోతే ఏంటండి? అసలు less than 50% అంటే నిజంగా ఎంత సిగ్గుచేట అంటే, లిటరల్లీ హైదరాబాద్ వాళ్ళకైతే 50% కంటే తక్కువ ఓటింగ్ అయిందంటే అసలు మీకు ఎవరు వస్తారు అంటే మన లోకల్ బాడీ లీడర్స్ ఎవరు వస్తారు, లేకపోతే ఎవరు వచ్చినా కూడా ఎవడేం చేయడానికి మీ ఉద్దేశమా, లేకపోతే అసలు ఏంటి, ఎందుకు మీరు ఓటింగ్ చేయలేదు యాక్చువల్ నిన్న? అసలు ఓట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన ఫ్యూచర్ని మనం తీసుకెళ్ళి ఒకళ్ళ చేతిలో పెడుతున్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఆలోచించి ఓటింగ్ చేయాలి. మరి ఎందుకు అట్లా ఉన్నారు మీరు, అసలు ఎందుకు చేయలేదు నిన్న, ఏంటి కారణాలు ఏంటి, ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మనం ఏం చేద్దామంటే అసలు ఎలక్షన్స్ ప్రాసెస్ ఏంటి, ఎట్లా జరుగుతాయి, ఏ బాడీస్కి ఎట్లెట్లా ఎన్నుకుంటారు, ఇవన్నీ ఒకసారి చూద్దాం. మరి ఇంకా ఎలక్షన్స్ అనగానే ఆ హడావిడి హంగామా, అంటే ఒక్కసారి మన ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసింది అనుకోండి, అదర్ సెంట్రల్ ఎలక్షన్స్ అంటే లోక్సభకు కానివ్వండి, లేకపోతే లోకల్ మన స్టేట్ వైజ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానివ్వండి, ఆ హడావిడి ఇంకా స్టార్ట్ అవుతుందండి. పార్టీల్లో జనాలు వాళ్ళ టికెట్స్ అంటే మేజర్ పార్టీస్ ఏవైతే ఉంటాయో, అది కూడా విన్నింగ్ పార్టీ ఏదైతే అవుతుంది అని జనాలు అజ్యూమ్ చేసుకుంటుంటారో, ఇంకా ఆ పార్టీ టికెట్ గురించి అయితే వందల కోట్లు పెట్టడానికి కూడా జనాలు వెనకాడరు అన్నమాట. మీకు తెలిసిందే కదా, ఒక్కొక్క ఎమ్మెల్యేకి టికెట్ కంటే ఒకప్పుడు అయితే ఒక 25 lakhs అట్లా ఖర్చు పెడితే ఎమ్మెల్యే టికెట్ దొరికేది, ఆ ఖర్చులు అవి ఇవి పెట్టుకొని వాళ్ళు ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఆ పొటెన్షియల్, ఆ పవర్ ఎలా పెరిగిపోయిందంటే 1000 కోట్లు సంపాదించచ్చు అన్న ఆశతో 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు ఎమ్మెల్యే టికెట్ ఖర్చు పెడుతున్నారండి. ఇంకా ఎంపీ అయితే చెప్పక్కర్లే, దాదాపుగా 500 కోట్లు పెట్టడానికి కూడా జనాలు వెనకాడట్లేదు. అంటే కోట్లు అంటే ఎట్లయిపోయింది చూసారా, ఒక చిన్న చిల్ల పెంకుల్లాగా అయిపోయాయన్నమాట. అంతేకాకుండా ఇంకా రాను ఆ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ వాళ్ళ ప్రచారాలు కానీ ఓటర్స్ని బ్రైబ్ చేయడం, ఏదో విధంగా వాళ్ళ వైపు తిప్పుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు, ఆ మేనిఫెస్టోస్ చూస్తే ఆశ్చర్యమవుతుందండి. ఎందుకంటే ఆ మేనిఫెస్టోస్ చూస్తే ఏమేమో, అంటే ప్రపంచంలో ఆకాశం నుంచి తీసుకొచ్చి భూమికి ఏది కావాలంటే అది ఇస్తాం, కొండ మీద కోతినైనా సరే మీకు తీసుకొచ్చి ఇస్తామన్నట్టు ఆ మేనిఫెస్టోలు ఉంటాయి. కాకపోతే ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోతే ఆ మేనిఫెస్టోలన్నీ చెత్తబుట్టలోకి పోతాయి అన్నమాట. ఈ మధ్య చూడండి, నిన్న జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా కొన్ని పార్టీస్ అయితే పాత మేనిఫెస్టోను అవే ప్రింట్ చేసి మళ్ళీ ఇచ్చాయట జనాలకి. ఏం చెప్పాలండి, జనాలు కూడా ఏమైపోయారంటే ఆ టైంలో హడావిడి ఉంటుంది, ఏదో బాగా డిటర్మిన్గా ఎవరన్నా మనకి మంచి లీడర్స్ కావాలి అనుకున్నప్పుడు కొంచెమైనా మనం కష్టపడాలి, మంచి వాళ్ళకి ఓటేయాలి. కాకపోతే ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఎవడొచ్చినా ఒకడేలే మనకు పెద్ద చేసేది లేదు ఏం లేదు అన్నట్టు అయిపోయిందనమాట జనాలు. ఈవెన్ లీడర్స్ కూడా అట్లానే ఉన్నారు. అంతేకాకుండా ఏమైపోతుందంటే మీకు ఈ ఎలక్షన్స్ టైంలోకి వచ్చేటప్పటికి డబ్బులు, మందు, గిఫ్ట్స్, ఫ్రీ గిఫ్ట్స్, ముఖ్యంగా ఏంటంటే మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం, టెలివిజన్లు, క్రికెట్ కిట్లు, కాదేది కవిత కన్నరం అన్నట్టు అన్నీ పంచుతారు వాళ్ళు. ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయాయంటే మాత్రం కనీసం మిమ్మల్ని చూడరు. ఇప్పుడు చూశారు కదా మొన్న వరదలు వచ్చినాయి, ఏమైంది, ఒక్కళ్ళు కూడా రాలేదు. కాకపోతే జిహెచ్ లోకల్ ఎలక్షన్స్ రాగానే 100 మంది, 1000 మంది అంటే నాయకులు అందరూ, పెద్ద పెద్ద స్టేట్ లీడర్స్ దగ్గర నుంచి, మినిస్టర్స్ దగ్గర నుంచి, ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి అందరు వచ్చి తిరుగుతున్నారన్నమాట. ఇంకేం చెప్పాలి చూడండి, అంటే జనాలు కష్టాలు వస్తే ఎవరు పట్టించుకోరు, కాకపోతే ఎలక్షన్స్ వస్తే మాత్రం ఎంబడిబడి మరీ ఓట్లు వేయించుకుంటారు అన్నమాట. మనం ఖచ్చితంగా ఈ ఓటు చెయ్యాలి, ఓటు యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం ఖచ్చితంగా అందరిలో ఆ అవేర్నెస్ తీసుకురావాలి. అంటే ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో, పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళు కాకపోయినా కూడా
కొద్దో గొప్ప మన సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం ఓట్ వేయాలి, జనాల్ని ఓటేసేట్టుగా కొంచెం ఎంకరేజ్ చేయాలి. 50% ఓటింగ్ లెస్ దాన్ అంటే ఎంత లిటరల్లీ ఇట్ షేమ్లెస్. ఎందుకంటే ఏం చేయలేం మనం ఇంకా, ఎందుకంటే మీకే ఇంట్రెస్ట్ లేదు, ఎవడొస్తారా అని మనకేం పోయి అనుకుంటే అట్లానే ఉంటుంది. మన జీవితాలు కూడా అట్లానే ఉంటాయి, ఆ గుంతలు పడ్డ రోడ్లు అట్లానే ఉంటాయి, ట్రాఫిక్ అట్లానే ఉంటుంది. ఫ్లైఓవర్స్ మీద ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి, రాత్రి రెండింటికి కూడా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. మరి వాటర్ సరిగ్గా రావట్లే, ఎలక్ట్రిసిటీ సరిగ్గా ఉండట్లే, కరెంట్ అయితే 6-7 గంటలు పోతున్నాయి. అదేంటి మళ్ళీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్కి పోవు, ఎందుకంటే అక్కడ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. కానీ నార్మల్ జనాలకి మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఈ ఓటుని చాలా మంచి ఆయుధంగా చేసుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. రైట్ లీడర్స్ అంటే అట్లీస్ట్ భయపడాలి. మొన్న జస్ట్ ఫర్ డిస్కషన్, బీజేపీ వాళ్ళు ఆ దుబ్బాకలో ఓడించడంతో టీఆర్ఎస్ నాయకులందరూ ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ఎలర్ట్ అయ్యారు. అంటే కనీసం వాళ్ళకి గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారని, ఒక పార్టీ ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో వాళ్ళకి కొంచెం అన్న భయం ఉండాలి. ఎవరన్నా ప్రతిపక్షాలన్నా ప్రజలన్నా కొంచెం ఆ భయం ఉంటేనే ఆ భయం భక్తితో వాళ్ళు పనిచేస్తారు. లేదంటే వన్ సైడెడ్గా రూలింగ్ అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోండి, ఏం చేయగలరు చెప్పండి అన్నట్టు ఉంటే ఇక మీ లైఫ్ మాత్రం అట్లనే ఉంటుంది, ఏం చేంజ్ కాదు. సో మీ చేతుల్లోనే ఉంది అంతా, చూసుకోండి. మరి ఓటుని మాత్రం ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఎండ్ నుంచి అన్న. ఓకే గైస్, ఉంటా మరి మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్ లైఫ్ విత్ ఓవర్ సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ గుడ్ బై.